లేవీయకాండం ఒకటి నుండి ఇరవై ఏడు అధ్యాయాలు అధ్యాయం ఒకటి ఒకటి ఎహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి ఇలాగు సెలవిచ్చెను రెండు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము మీలో ఎవరైనను ఎహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండిగాని గొర్రెల మందలో నుండిగాని మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను మూడు అతడు దహన బలి రూపముగా అర్పించినది గోబులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను తాను ఎహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను నాలుగు అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చేయనించవలెను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును ఐదు అతడు ఎహోవా సన్నిధిని ఆకోడే దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను ఆరు అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశుచర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత ఏడు యాజకుడైన అహరోను కుమారులు బలిపీటము మీద అగ్నించి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను ఎనిమిది అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రోవును బలిపీటము మీదనున్న అగ్నిమీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను తొమ్మిది దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి ఎగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను పది దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్కగాని మేకల యొక్కగాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి పదకొండు బలిపీఠపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దానిని వధింపవలెను యాజకులగు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను పన్నెండు దాని అవయవములను దాని తలను క్రోవును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను పదమూడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను అది దహనబలి అనగా యహోవాకు ఇంపైన సువాసనగల హోమము పద్నాలుగు అతడు యహోవాకు దహనబలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండిగాని పావురపు పిల్లలలో నుండిగాని తేవలెను పదిహేను యాజకుడు బలిపీటము దగ్గరకు దాని తీసికొని వచ్చి దాని తలను తృంచి బలిపీఠము మీద దాని దహింపవలెను దాని రక్తమును బలిపీటము ప్రక్కను పిండవలెను పదహారు మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీటము తూర్పు దిక్కున బూడిదెను వేయచోట దానిని పారవేయవలెను పదిహేడు అతడు దాని రెక్కల సందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీటము మీద అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను అది దహనబలి అనగా ఎహోవాకు ఇంపైన సువాసనగల హోమము అధ్యాయం రెండు ఒకటి ఒకడు ఎహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి రెండు యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను మూడు ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును యహోవాకు అర్పించు హోమములలో అది అతి అతిపరిశుద్ధము నాలుగు నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగని గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచిన దియువు పూరీలే గాని కావలెను ఐదు నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసిన దియు గోధుమ పిండిదై ఉండవలెను ఆరు అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తృంచి వాటి మీద నూనె పోయవలెను ఏడు నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను ఎనిమిది వాటితో చేయబడిన నైవేద్యమును యొద్దకు తేవలెను యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలను తొమ్మిది అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను పది ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును యహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము పదకొండు మీరు యహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు ఏలయనగా పులిసినదైనను తేనైనను ఎహోవాకు హోమముగా దహింపవలదు పన్నెండు ప్రథమ ఫలముగా ఎహోవాకు వాటిని అర్పింపవచ్చునుగాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు పదమూడు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను పద్నాలుగు నీవు ఎహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబీయమును వేయించి విసిరిని ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను పదిహేను అది నైవేద్య రూపమైనది నీవు దానిమీద నూనె పోసి దానిపైని సాంబ్రాణి వేయవలెను పదహారు అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను అది ఎహోవాకు హోమము అధ్యాయం మూడు ఒకటి అతడు అర్పించునది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను రెండు తాను అర్పించుదాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను మూడు మూడు నుండి నాలుగు అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రోవును ఆంత్రముల మీద క్రోవంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రోవును కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను ఎహోవాకు హోమముగా అర్పింవలెను ఐదు అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసనగల హోమము ఆరు ఎహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాని తీసుకుని రావలెను ఏడు అతడర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల ఎహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను ఎనిమిది తాను అర్పించుదాని దాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను ఆహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను తొమ్మిది ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొను ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రోవును ఆంత్రముల మీది క్రోవు అంతటిని పది రెండు మూత్ర గ్రంథులను వాటిమీది దొక్కల పైనున్న క్రోవును మూత్ర మీది కాలేజము యొక్క వపను తీసి ఎహోవాకు హోమము చేయవలెను పదకొండు యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను అది ఎహోవాకు హోమరూపమైన ఆహారము పన్నెండు అతడు అర్పించినది మేకయైన ఎడల ఎహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను పదమూడు తాను దాని తలమీద చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను అహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను పద్నాలుగు తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రోవును ఆంత్రముల మీది క్రోబో అంతటిని పదిహేను రెండు మూత్ర గ్రంథులను వాటిమీదే దొక్కలపైనున్న క్రోవును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజము యొక్క వపను యహోవాకు హోమముగా అర్పింపవలెను పదహారు యాజకుడు బలిపీటము మీద వాటిని దహింపవలెను క్రోబంతయుహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రొవునైనను రక్తమునైనను తినకూడదు పదిహేడు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ అధ్యాయం నాలుగు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను రెండు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఎహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా మూడు ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యహోవాకు బలిగా అర్పింపవలెను నాలుగు అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొని వచ్చి కోడె తలమీద చేయి ఉంచి యహోవా సన్నిధిని కోడెను వధింపవలను ఐదు అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను ఆరు ఆయాజకుడు ఆ రక్తములో తన బ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను ఏడు అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను ఎనిమిది మరియు అతడు పాపపరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రోబో అంతయు దాని నుండి తీయవలెను ఆంత్రములలోని క్రోవును ఆంత్రముల మీద క్రొవ్వంతటిని తొమ్మిది మూత్ర గ్రంథులను డొక్కల పైనున్న క్రోవును మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము మీది వపను పది సమాధాన బలియగు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను యాజకుడు దహనబలి పీఠము మీద వాటిని ధూపము వేయవలెను పదకొండు ఆ కోడ యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తలదాని కాళ్ళు దాని ఆంత్రములు దాని పేడ పన్నెండు పాళెము వెలుపల బూడిదెను పారపోయి పవిత్ర స్థలమునకు తీసుకునిపోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను బూడిదె పారపోయే చోట దానిని కాల్చివేయవలెను పదమూడు ఇస్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదము చేసి యహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరు చేయరాని పని చేసి అపరాధులైన ఎడల పద్నాలుగు వారు ఆయాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంగము పాప బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను పదిహేను సమాజము యొక్క పెద్దలు ఎహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత ఎహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను పదహారు అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకుని రావలెను పదిహేడు ఆయాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను పద్దెనిమిది మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యహోవా సన్నిధినున్న బలిపీటపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను పంతొమ్మిది మరియు అతడు దాని క్రోగో అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను ఇరవై అతడు పాపపరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను అట్లే దీని చేయవలెను యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును ఇరవై ఒకటి ఆ కోడెను పాలెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను ఇది సంగమునకు పాపపరిహారార్థ బలి ఇరవై రెండో అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన ఎహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరు చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల ఇరవై మూడు అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగమేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఇరవై నాలుగు ఆ మేకపిల్ల తలమీద చేయి ఉంచి దహనబలి పశువును వధించుచోట ఎహోవా సన్నిధిని దానిని వధింపవలెను ఇరవై ఐదు ఇది పాపపరిహారార్థ బలి యాజకుడు పాపపరిహారార్థ బలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలి పీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహనబలి పీఠము అడుగున పోయవలెను ఇరవై ఆరు సమాధాన బలి పశువు యొక్క క్రోవువలె దీని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహింపవలెను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును ఇరవై ఏడు మీటర్లు దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో ఎహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి ఎడల ఇరవై ఎనిమిది తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఇరవై తొమ్మిది పాప బలి పశువు యొక్క తలమీద తన చేయి ఉంచి దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను ముప్పై యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలి పీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను ముప్పై ఒకటి మరియు సమాధాన బలి పశువు యొక్క క్రోవును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను యహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును ముప్పై రెండు ఎవడైనను పాపపరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని నిర్దోషమైన నిర్దోషమైనదాన్ని తీసుకుని వచ్చి ముప్పై మూడు పాపపరిహారార్ధబలియగు ఆ పశువు తలమీద చేయి ఉంచి దహనబలి పశువులను వధించే చోటను పాపపరిహారార్థ బలియగు దానిని వధింపవలెను ముప్పై నాలుగు యాజకుడు పాపపరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలి పీటపు మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను ముప్పై ఐదు మరియు సమాధాన బలి పశువు యొక్క క్రోవును తీసినట్లు దీని క్రోవంతయు తీయవలెను యాజకుడు యహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అధ్యాయం ఐదు ఒకటి ఒకడు ఒట్టు పెట్టుకునినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదాని గూర్చిగాని సాక్షి అయ్యుండి దాని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోషశిక్షను భరించును రెండు మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ గాని అపవిత్ర పశుకలేబరమే గాని అపవిత్రమైన ప్రాకిడు జంతువు గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి ఎగును మూడు మనుష్యలకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాతవాడు ఎగును నాలుగు మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకునిన ఎడలా అది తెలిసిన తరువాతవాడు అపరాధియగును ఐదు కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకుని ఆరు తాను చేసిన పాప విషయమై ఎహోవా సన్నిధికి నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును ఏడు అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడలా అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు గాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని ఎహోవా సన్నిధికి రావలెను ఎనిమిది అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాపపరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలను గాని దానిని నుడదీయకూడదు తొమ్మిది అతడు పాపపరిహారార్థబలి పశురత్నంలో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను అది పాపపరిహారార్ధ బలి పది విధి చొప్పున రెండవ దానిని దహనబలిగా అర్పింపవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును పదకొండు రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లనైనను తనకు దొరకని ఏడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో వంతును పాపపరిహారార్థ బలి రూపముగా తేవలెను అది పాపపరిహారార్ధబలి గనుక దానిమీద నూనెపోయవలదు సాంబ్రాణి దానిమీద ఉంచవలదు పన్నెండో అతడు యాజకుని వద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను అది పాపపరిహారార్ధబలి పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసినవాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును పద్నాలుగు మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను పదిహేను ఒకడు ఎహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల్చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును నుండి అపరాధ యొద్దకు వాడు తీసుకుని రావలెను పదహారు పరిశుద్ధమైనదాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకుని దానితో ఐదవ వంతు యాజకుని కేయవలెను ఆయాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును పదిహేడు చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును పద్దెనిమిది కావున నీవు ఏర్పరచిన వెల్చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని వద్దకు తీసి కొనిరావలను అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును పంతొమ్మిది అది అపరాధ పరిహారార్థ బలి అతడు యహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము అధ్యాయం ఆరు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను రెండు ఒకడు ఎహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడలా అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియేగాని తాకట్టు ఉంచిన దాని గూర్చియేగాని దోచుకున్న దాని గూర్చియేగాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి మూడు పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి ఎడలనేమి మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి నాలుగో అతడు పాపము చేసి అపరాధి ఎగును గనుక అతడు తాను దోచుకునిన సొమ్మునుగూర్చిగాని బలాత్కారముచేతను గూర్చిగాని తనకు అప్పగింపబడినదాని గూర్చిగాని పోయి తనకు దొరికినదాని గూర్చిగాని దేనిగూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకునవలెను ఐదు ఆ మూలధనము నిచ్చుకొని దానితో దానిలో ఐదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకునవలెను ఆరు అతడు యహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని వద్దకు తీసుకుని రావలెను ఏడు ఆయాజకుడు యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును ఎనిమిది మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను తొమ్మిది నీవు ఆహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లను ఇది దహనబలిని గూర్చిన విధి దహన బలిద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీటము మీద దహించుచుండును బలిపీటము మీద అగ్ని దానిని దహించుచుండును పది యాజకుడు తన సన్ననార నిలువుతంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠము మీద అగ్ని దహించు దహన బలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి పదకొండు తన వస్త్రములను తీసివేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదెను తీసుకొని పోవలెను పన్నెండు బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రవ్వును దహింపవలెను పదమూడు బలిపీటము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అది ఆరిపోకూడదు పద్నాలుగు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యహోవా సన్నిధిని బలిపీటము నెదుట దానిని అర్పించవలెను పదిహేను అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద ఎహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను పదహారు దానిలో మిగిలిన దానిని అహరోనను అతని సంతతివారును తినవలెను అది పులియనిధిగా పరిశుద్ధ స్థలములో తినవలెను వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను పదిహేడు దాని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను పరిహారార్థ బలివలను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము పద్దెనిమిది అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను ఇది ఎహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును పంతొమ్మిది మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇరవై అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తుమ్మెడు గోధుమ పిండిలో పదియబవంతు ఇరవై ఒకటి పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను కాల్చిన నైవేద్య భాగములను ఎహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను ఇరవై రెండో అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను అది ఎహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతయు దహింపవలెను ఇరవై మూడు యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను దాని తినవలదు ఇరవై నాలుగు మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇరవై ఐదు నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము ఆజ్ఞాపించుము పాపపరిహారార్ధబలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట బలి పశువులను ఎహోవా సన్నిధిని వధింపవలెను అది అతి పరిశుద్ధము ఇరవై ఆరు పాప పరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలెను ఇరవై ఏడు దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేనిమీద ప్రోక్షింపబడెను దానిని పరిశుద్ధ స్థలములో ఉదుకవలెను ఇరవై ఎనిమిది దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలెను ఇరవై తొమ్మిది యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను అది అతిపరిశుద్ధము ముప్పై మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలి పశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలెను అధ్యాయం ఏడు ఒకటి అపరాధ అతి అతిపరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా రెండు దహనబలి పశువులను వధించు చోట అపరాధ బలి రూపమైన పశువులను వధింపవలెను బలిపీటము చుట్టూ దాని రక్తమును క్రోక్షింపవలెను మూడు దానిలో నుండి దాని క్రోవంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రోవును నాలుగు రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రోవును మూత్ర గ్రంథులమీది క్రోవును కాలేజముమీది వపను తీసి దాని నంతయు అర్పింపవలెను ఐదు యాజకుడు ఎహోవాకు హోమముగా బలిపీటము మీద వాటిని దహింపవలెను అది అపరాధ పరిహారార్థ బలి యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను ఆరు అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను ఏడు పాప పరిహారార్థ బలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును ఎనిమిది ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆయాజకుడు అర్పించిన పశువు చర్మము అతనిది అది అతని దగును తొమ్మిది పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనము మీదనేగాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది అది అతనిదగును పది అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను పదకొండు ఒకడు ఎహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా పన్నెండు వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగని వీయునైన పిండి వంటలను నూనె పూసిన వీయు పొంగని పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను పదమూడు ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను పద్నాలుగు మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను అది సమాధాన బలి పశురక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతనిదగును పదిహేను సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు పదహారు అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయ్యేగాని అయిన ఎడల అతడు దాని నర్పించు నాడే తినవలెను పదిహేడు మిగిలినది మరునాడు తినవచ్చును మూడవనాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చి వేయవలెను పద్దెనిమిది ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను మూడవనాడు తినయడల అది అంగీకరింపబడదు అది అర్పించినవానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాని తినువాడు తన దోషశిక్షను భరించును పంతొమ్మిది అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలెను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఇరవై ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా ఉండగా ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచమైనను తినేయడలవాడు ప్రజలలో నుండి కుట్టివేయబడును ఇరవై ఒకటి ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసమును తినోవాడు ప్రజలలో నుండి కుట్టివేయబడును ఇరవై రెండు మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇరవై మూడు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఎద్దుదేగాని గాని గొర్రెదే గాని మేకదేగాని దేని క్రోబును మీరు తినకూడదు ఇరవై నాలుగు చచ్చిన దాని క్రోబును చీల్చిన దాని క్రోబును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు ఇరవై ఐదు ఏలైనగా మనుష్యులు ఎహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రోబునైనను తినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఇరవై ఆరు మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు ఇరవై ఏడు ఎవడు రక్తము తిననోవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఇరవై ఎనిమిది మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇరవై తొమ్మిది నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఎవడు ఎహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చినోవాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యహోవా సన్నిధికి తేవలెను ముప్పై అతడు తన చేతులలోనే ఎహోవాకు హోమద్రవ్యములను అనగా బోరమీది క్రోవును తేవలెను యహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను ముప్పై ఒకటి యాజకుడు బలిపీఠము మీద ఆ క్రోవును దహింపవలెను గాని బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును ముప్పై రెండు సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనీయవలెను ముప్పై మూడు అహరోను సంతతివారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రోవును అర్పించును కుడి జబ్బ వానిదగును ముప్పై నాలుగు ఏలయనగా ఇస్రాయేలీయుల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలిద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను ముప్పై ఐదు వారు తనకు యాజకులగునట్లు యహోవా వారిని చేరదీసిన దినమందు యహోవాకు అర్పించు హోమద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతివారికిని కలిగెను ముప్పై ఆరు వీటిని ఇస్రాయేలీయులు వారికియే వలనని ఎహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను ముప్పై ఏడు ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిది ఇది దహనబలిని గూర్చియు అపరాధ పరిహారార్ధపు నైవేద్యమునుగూర్చి పాపపరిహారార్థబలిని గూర్చి అపరాధ పరిహారార్థబలిని గూర్చి ప్రతిష్ఠితార్పణమును గూర్చీయు సమాధాన బలిని గూర్చీయు చేయబడిన విధి ఇస్రాయేలీయులు ఎహోవాకు అర్పణములను తీసుకొని రావలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యహోవా సీనాయి కొండమీద ముషేకు ఆలాగుననే ఆజ్ఞాపించను అధ్యాయం ఎనిమిది ఒకటి మరియు ఎహోవా రెండు నీవు అహరోను అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థబలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని మూడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా నాలుగు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా ఐదు మోషే సమాజముతో చేయవలెనని యహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను ఆరు అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను ఏడు తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఎనిమిది ఆ పతకములో ఉరీము తుమ్మీమను వాటిని ఉంచి తొమ్మిది అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధకి రీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను పది మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను పదకొండు అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీఠను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను పన్నెండు మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను పదమూడు అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగివారికి కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టెను పద్నాలుగు ఇట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడతడు బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను అహరోనును అతని కుమారులను బలి రూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి పదిహేను దాని వదించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీటపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాని చెమిరి బలిపీటము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీటము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను పదహారు మోషే ఆంత్రముల మీది క్రోవంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రోవును తీసి బలిపీటము మీద దహించెను పదిహేడు మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను పద్దెనిమిది తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి పంతొమ్మిది అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను ఇరవై అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రోగును దహించెను ఇరవై ఒకటి అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసనగల దహనబలి ఆయెను అది ఎహోవాకు హోమము ఇరవై రెండో అతడు రెండవ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకునిరాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి ఇరవై మూడు మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలి మీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను ఇరవై నాలుగు మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడిచెవుల మీదను వారి కుడిచేతుల బొట్టనవ్రేలి మీదను వారి కుడికాళ్ల బొట్టనవరైలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను మరియు మోషే బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను ఇరవై ఐదు తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములమీది క్రొవ్వంతటిని మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి ఇరవై ఆరు ఎహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండివంటను నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి ఇరవై ఏడు అహరోను చేతులమీదను అతని కుమారుల చేతులమీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను ఇరవై ఎనిమిది అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీద నున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణలు అది ఎహోవాకు హోమము ఇరవై తొమ్మిది మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవా సన్నిధిని దానిని అల్లాడించెను ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను ముప్పై మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీపీఠము మీది రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను ముప్పై ఒకటి అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను ముప్పై రెండు ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను ముప్పై మూడు మీటర్లు ప్రతిష్ఠ దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నుండి బయలువెళ్లకూడదు ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయచుండును ముప్పై నాలుగు మీటర్లు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యహోవా ఆజ్ఞాపించెను ముప్పై ఐదు మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క నొద్ద ఏడు దినముల వరకు రేయింబగల్లుండి యహోవా విధించిన విధిని ఆచరింపవలెను నాకు అట్టి ఆజ్ఞ కలిగెను ముప్పై ఆరు యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి అధ్యాయం తొమ్మిది ఒకటి ఎనిమిదవ దినమున మోషే అహరోను అతని కుమారులను ఇస్రాయేలీయుల పెద్దలను పిలిపించి రెండు అహరోనుతో ఇట్లనెను నీవు పాపపరిహారార్థ బలిగా నిర్దోషమైన యోగ కోడెదూడను దహనబలిగా నిర్దోషమైన యోగ పొట్టేలును ఎహోవా సన్నిధికి తీసుకుని రమ్ము మూడు మరియు నీవు ఇస్రాయేలీయులతో మీరు ఎహోవా సన్నిధిని బలి నర్పించునట్లు బలిగా నిర్దోషమైన మేకపిల్లను దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను గొర్రెపిల్లను నాలుగు సమాధాన బలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి నేడు ఎహోవా మీకు కనబడును అని చెప్పుము ఐదు మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసుకొని వచ్చిరి సమాజమంతయు దగ్గరకు వచ్చి ఎహోవా సన్నిధిని నిలువగా ఆరు మోషే మీరు చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించినది ఇదే అట్లు చేయుడి అప్పుడు ఎహోవా మహిమ మీకు కనబడునెను ఏడు మరియు మోషే అహరోనుతో ఇట్లనెను నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించిని నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము ఎనిమిది కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తన కొరకు బలిగా ఒక దూడను వధించెను తొమ్మిది అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీటపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీటము అడుగున ఆ రక్తమును పోసెను పది దాని క్రోభను మూత్రగ్రంథులను కాలేజము మీది వపను బలిపీటము మీద దహించెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను పదకొండు దాని మాంసమును చర్మమును పాలెము వెలుపల అగ్నితో కాల్చివేసెను పన్నెండో అప్పుడతడు దహనబలి పశువును వధించెను అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను పదమూడు మరియు వారు దహన బలిపశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీటము మీద వాటిని దహించెను పద్నాలుగో అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీటము మీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను పదిహేను అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప బలియగు మేకను తీసుకుని వధించి మొదటి దానివల్ల దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను పదహారు అప్పుడతడు దహనబలి పశువును తీసుకుని విధి చొప్పున దానిని అర్పించెను పదిహేడు అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠము మీద తీసిన దానిని దహించెను పద్దెనిమిది మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడిదూడను పొట్టేలును వధించెను అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టుదానిని ప్రోక్షించెను పంతొమ్మిది మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రోవును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజము మీది వపను అప్పగించిరి ఇరవై బోరల మీద క్రోవును ఉంచిరి అతడు బలిపీఠము మీద ఆ క్రోవును దహించెను ఇరవై ఒకటి బోరలను కుడి జబ్బను ఎహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను ఇరవై రెండు అప్పుడు అహరోను పాప పరిహారార్థబలిని దహనబలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను ఇరవై మూడు మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా ఎహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను ఇరవై నాలుగు యహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రోగును కాల్చివేసెను ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి అధ్యాయం పది ఒకటి అహరోను కుమారులైన నాదాబు అభీహులు తమ తమ దూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి యహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా రెండు యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు ఎహోవా సన్నిధిని మృతి బొందిరి మూడు అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను ఇది ఎహోవా చెప్పిన మాట నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచు కొందును నాలుగు అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను ఐదు మోషే చెప్పినట్లువారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలెము వెలుపలికి వారిని పోయిరి ఆరో అప్పుడు మోషే అహరోనను అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండునట్లును యహోవా ఈ సర్వసమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసికొనకూడదు బట్టలను చింపుకొనకూడదు కాని యహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయేలీయుల ఇంటివారందరూ ఏడవవచ్చును ఏడు ఎహోవా అభిషేక తైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్లకూడదనెను వారు మోషే చెప్పిన మార్చొప్పున చేసిరి ఎనిమిది ఎనిమిది నుండి తొమ్మిది మరియు ఎహోవా అహరోనుతో ఇట్లనెను మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునేగాని త్రాగకూడదు పది మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరుచేయుటకును పదకొండు యహోవా మోషే చేత ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ పన్నెండు అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను మీరు యహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి అది అతి పరిశుద్ధము యహోవా నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు పదమూడు కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను నేను అట్టి ఆజ్ఞను పొందితిని పద్నాలుగు మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలును పవిత్ర స్థలములో తినవలెను ఏలయనగా అవి ఇస్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు పదిహేను హోమద్రవ్య రూపమైన గాక ఎహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకుని రావలెను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును అట్లు ఎహోవా ఆజ్ఞాపించెను పదహారు అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయియుండెను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి పదిహేడు మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప బలి బలిపశువును ఏల తినలేదు అది అతిపరిశుద్ధము గదా సమాజం యొక్క దోషశిక్షను భరించి ఎహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని గదా పద్దెనిమిది ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను గదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలెనని చెప్పెను పంతొమ్మిది అందుకో అహరోను మోషేతో ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును ఎహోవా సన్నిధికి వారుతేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినయడల అది ఎహోవా దృష్టికి మంచిదగునా అనెను ఇరవై మోషే ఆ మాట విని ఒప్పుకొనెను అధ్యాయం పదకొండు ఒకటి మరియు ఎహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను రెండు మీరు ఇస్రాయేలీయులతో ఇట్ల భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును మూడు జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాని తినవచ్చును గాని నాలుగు నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు ఒంటే నెమరు వేయును దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము ఐదు పొట్టి కుందేలు నెమరు వేయును దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము ఆరు కుందేలు నెమరు వేయును గానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము ఏడు పంది విడిగా నుండు రెండు రెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము ఎనిమిది వాటి మాంసమును మీరు తినకూడదు వాటి కలేబరములను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు తొమ్మిది జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పలుసులు ఉండునో వాటిని తినవచ్చును పది సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు పదకొండు అవి మీకు హేయములుగానే ఉండవలెను వాటి మాంసమును తినకూడదు వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను పన్నెండు నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము పదమూడు పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద బోరువా పద్నాలుగు క్రౌంచ పక్షి గద్ద తెల్లగద్ద ప్రతివిధమైన గద్ద పదిహేను పదిహేను నుండి పదిహేడు ప్రతివిధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతివిధమైన డేగా పద్దెనిమిది పైగిడి కంటే చెరువు కాకి గుడ్లగూబ హంస గూడబాతు నల్లబోరువా పంతొమ్మిది సంకుబుడి కొంగ ప్రతివిధమైన కొంగ కుకుడుగువ్వ గబ్బిలము ఇరవై రెక్కలు కలిగి నాలుగు కాళ్లతో చరించు చరములన్నీ మీకు హేయములు ఇరవై ఒకటి అయితే నాలుగు కాళ్లతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ల మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును ఇరవై రెండు నేత మిడతగాని మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును ఇరవై మూడు నాలుగు గల పురుగులన్నీయు మీకు హేయములు ఇరవై నాలుగు వాటి వలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును ఇరవై ఐదు వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును ఇరవై ఆరు రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరువేయకయు నుండునవి మీకు అపవిత్రములు వాటి కలేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును ఇరవై ఏడు నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును ఇరవై ఎనిమిది వాటి కలేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును అవి మీకు అపవిత్రమైనవి ఇరవై తొమ్మిది నేలమీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా చిన్న ముంగిస చిన్న పంది కొక్కు ప్రతి విధమైన బల్లి ముప్పై ఊసర వెల్లి నేలమొసలి తొండ సరటము అడవి ఏలుక ముప్పై ఒకటి ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును ముప్పై రెండు వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే గాని బట్టయే గాని చర్మమే గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏది అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను అది సాయంకాలము వరకు అపవిత్రమయ్యుండును తరువాత అది పవిత్రమగును ముప్పై మూడు వీటిలో ఏదైనను మంటిపాత్రలో పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును మీరు దానిని పగులగొట్టవలెను ముప్పై నాలుగు తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము ముప్పై ఐదు వాటి కలేబరములలో కొంచెము దేనిమీద పడునో అది అపవిత్రమగును అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగులగొట్టవలెను అవి అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను ముప్పై ఆరు అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావుగాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును ముప్పై ఏడు వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావుగాని ముప్పై ఎనిమిది ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును ముప్పై తొమ్మిది మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును నలభై దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును నలభై ఒకటి నేలమీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు వాటిని తినకూడదు నలభై రెండు నేలమీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగు కాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లు గల దానినైనను మీరు తినకూడదు అవి హేయములు నలభై మూడు ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు వాటివలన వలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగజేసి కొనకూడదు నలభై నాలుగు నేను మీ దేవుడనైన ఎహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను నేలమీద ప్రాకు జీవరాశులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకునకూడదు నలభై ఐదు నేను మీకు దేవుడనయ్యుండుటకు దేశములో నుండి మిమ్మును రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను నలభై ఆరు అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు నలభై ఏడు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పుమనెను అధ్యాయం పన్నెండు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను రెండు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినయెడల ఆమె ఏడు దినములు పురిటాలై ఉండవలెను ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను మూడు ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను నాలుగు ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగువరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు ఐదు ఆమె ఆడుపిల్లను కనినయడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె రెండు వారములు పురిటాలై ఉండవలెను ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవది ఆరు దినములు కడగా ఉండవలెను ఆరు కుమారుని కొరకేగాని కుమార్తె కొరకేగాని ఆమె దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహనబలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగొవ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తీసుకునిరావలెను ఏడు అతడు యహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును ఇది మగపిల్లను గాని ఆడు గాని కనిన స్త్రీని గూర్చిన విధి ఎనిమిది ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని పాపపరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావలెను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును అధ్యాయం పదమూడు ఒకటి మరియు ఎహోవా మోషే అహరోనులకు ఈలాగూ సెలవిచ్చెను రెండు ఒకని దేహచర్మ మందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను మూడు ఆయాజకుడు వాని దేహచర్మ మందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెండ్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహచర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది పొడ యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను నాలుగు నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆయాజకుడు ఏడు దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను ఐదు ఏడవనాడు యాజకుడు వానిని చూడవలెను ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి ఏడు దినములు వాని కడగా ఉంచవలెను ఆరు ఏడవనాడు యాజకుడు రెండవసారి వాణి చూడవలెను అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉందిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను అది పక్కే వాడు తన బట్టలు ఉదుకుని పవిత్రుడగును ఏడు అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడలవాడు రెండవసారి యాజకునికి కనబడవలెను ఎనిమిది అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను తొమ్మిది పొడ యోకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకునిరావలెను పది యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెండ్రుకలను తెల్లబరచిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను పదకొండు అది వాని దేహచర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను వానిని కడగా ఉంచకూడదు వాడు అపవిత్రుడు పన్నెండు కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తల తలమొదలుకొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల పదమూడు యాజకుడు వానిని చూడవలెను ఆ కుష్టము వాని దేహమంతట వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను వాని ఒళ్లంతయు తెల్లబారెను వాడు పవిత్రుడు పద్నాలుగు అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమునవాడు అపవిత్రుడు పదిహేను యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచివాడు అపవిత్రుడని నిర్ణయింపవలను ఆ పచ్చిమాంసము అపవిత్రమే అది కుష్టము పదహారు అయితే ఆ పచ్చిమాంసము తెల్లబారిన యెడలవాడు యాజకుని వద్దకు రావలెను పదిహేడు యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను వాడు పవిత్రుడు పద్దెనిమిది ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత పంతొమ్మిది ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనుపరచవలెను ఇరవై యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది ఆ పుంటివలన పుట్టిన కుష్టుపొడ ఇరవై ఒకటి యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను ఇరవై అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది కుష్ పొడ ఇరవై మూడు నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను ఇరవై నాలుగు దద్దురు కలిగిన దేహచర్మ మందు ఆ వాత ఎర్రగానేగాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఎడల యాజకుడు దాని చూడవలెను ఇరవై ఐదు నిగ నిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్ఠుపొడ యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది కుష్టము ఇరవై ఆరు యాజకుడు దాని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయేగాని చర్మము కంటే పల్లముగా నుండకయేగాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను ఇరవై ఏడు ఏడవనాడు యాజకుడు వాణి చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడలవాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది కుష్టమే ఇరవై ఎనిమిది అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను అది వాతపు మంటయే ఇరవై తొమ్మిది పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా ముప్పై అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను అది బొబ్బ తలమీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్టము ముప్పై ఒకటి యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్లవెండ్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగలవాణిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ముప్పై రెండు ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను ఆ బొబ్బ వ్యాపిన్ పక ఎండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెండ్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను ముప్పై మూడు వాడు క్షౌరము చేసి గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు యాజకుడు బొబ్బగల వాణిని మరి ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ముప్పై నాలుగు ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఎండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను వాడు తన బట్టలు ఉదుకుని పవిత్రుడగును ముప్పై ఐదు వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాణి చూడవలెను ముప్పై ఆరు అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు వాడు అపవిత్రుడు ముప్పై ఏడు అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెన్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను వాడు పవిత్రుడు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను ముప్పై ఎనిమిది మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల ముప్పై తొమ్మిది యాజకుడు వానిని చూడవలెను వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండిన ఎడల అది చర్మమందు పుట్టిన యొక్క పొక్కు వాడు పవిత్రుడు నలభై తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు నలభై ఒకటి ముఖము వైపున తలవెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు వాడు పవిత్రుడు నలభై రెండు అయినను బట్ట గాని బట్ట నొసటి ఎందేగాని ఎర్గానుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అదివాని బట్ట తలయందైనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్టము నలభై మూడు యాజకుడు వానిని చూడవలెను కుష్టము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడవాపు చూపునకు వాని బట్ట తల ఎందైనను వాని బట్ట నొసటి ఎర్గా ఎర్గానుండు తెల్లని పొడయైన ఎడల నలభై నాలుగు వాడు కుష్ట్రోగి వాడు అపవిత్రుడు యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను వాని కుష్టము వాని తలలోనున్నది నలభై ఐదు ఆ పొడగల కుష్ట్రోగి వస్త్రములను చింపివేయవలెను వాడు తల విరియే బోసి కొనవలెను వాడు తన పైపెదవిని కప్పుకుని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను నలభై ఆరు ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయ్యుండును వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను నలభై ఏడు మరియు కుష్టుకొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి నలభై ఎనిమిది నారతోనే గాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువునందేమి పుట్టి నలభై తొమ్మిది ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానే గాని ఎర్దాలుగానే గాని కనబడిన ఎడలా అది కుష్పొడ యాజకునికి దాని కనుపరచవలెను యాభై యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను యాభై ఒకటి ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము అది అపవిత్రము యాభై రెండు కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను అది కొరుకుడు కుష్టము అగ్నితో దాని కాల్చివేయవలెను యాభై మూడు అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన పోయిన ఎడల యాభై నాలుగు యాజకుడు ఆ పొడగల దానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను యాభై ఐదు ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము అగ్నితో దానిని కాల్చి వేయవలెను అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును యాభై ఆరు యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడవాడి యుండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను యాభై ఏడు అటు తరువాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని గాని తోలుతో చేసిన దేనియందేగాని గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను యాభై ఎనిమిది ఏ వస్త్రమునే పడుగునేగాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినేగాని గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల రెండవమారు దానిని ఉదుకవలెను యాభై తొమ్మిది అప్పుడు అది పవిత్రమగును బొచ్చు బట్ట ఎందేగాని నారబట్ట ఎందేగాని పడుగునందేగాని పేక ఎందేగాని తోలు వస్తువుల ఎందేగాని ఇండు పొడను పొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే అధ్యాయం పద్నాలుగు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను రెండు కుష్ట్రోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను మూడు యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను యాజకుడు వానిని చూచినప్పుడు కుష్పొడ బాగుపడి కుష్ట్రోగిని విడిచిన ఎడల నాలుగు యాజకుడు పవిత్రత పొందగోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారుకరును రక్తవర్ణము గల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను ఐదు అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి ఆరు సజీవమైన పక్షిని ఆ కరును రక్తవర్ణము గల నూలును హిస్సోపును తీసుకుని పారు నీటిపైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి ఏడు కుష్టు విషయములో పవిత్రత పొందగోరు మీద ఏడుమారులు ప్రోక్షించివాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను ఎనిమిది అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుని తన రోమమంతటిని క్షౌరము చేసుకుని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను తొమ్మిది ఏడవనాడు నాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసి తన రోమమంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుని ఎడలు నీళ్లతో కడుగుకుని పవిత్రుడగును పది ఎనిమిదవ నాడువాడు నిర్దోషమైన రెండు మగ గొర్రెపిల్లలను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు వంతుల గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను తీసుకుని రావలెను పదకొండు పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యహోవా సన్నిధికి రావలెను పన్నెండు అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను పదమూడు అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను పాప పరిహారార్ధమైన దానివలె అపరాధ యాజకుని దగును అది అతి పరిశుద్ధము పద్నాలుగు అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటనబ్రేలి మీదను వాని కుడికాలి బొటన మీదను దానిని చమరవలెను పదిహేను మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసి కొనవలెను పదహారు అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి ఎహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను పదిహేడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటనబ్రైలి మీదను వాని కుడికాలి బొటనవ్రైలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ పశువు యొక్క రక్తము మీద చెమరవలెను పద్దెనిమిది అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరువాని తలమీద చెమరవలెను అట్లు యాజకుడు యహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను పంతొమ్మిది అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను ఇరవై యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును ఇరవై వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకైవాడు అలా డించుటకు బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను ఇరవై రెండు వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనే గాని అనగా బలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని తీసుకుని రావలెను ఇరవై మూడు వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు యహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావలెను ఇరవై నాలుగు యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించు అర్పణముగా యహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను ఇరవై ఐదు అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తములో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటన మీదను వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చెమరవలెను ఇరవై ఆరు మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకుని ఇరవై ఏడు తన ఎడమ చేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యహోవా సన్నిధిని ఏడుమారులు ప్రోక్షింపవలెను ఇరవై ఎనిమిది మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను వాని కుడిచేతి బొటన బ్రేలిమీదను వాని కుడికాలి బొటన మీదను ఆ అపరాధ పరిహారార్థ పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను ఇరవై తొమ్మిది యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను ముప్పై అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనే గాని పావురపు పిల్లలలోనే గానీ ఒకదాని నర్పింపవలెను ముప్పై ఒకటి తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను ముప్పై రెండు కుష్టుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని వాని విషయమైన విధి ఇదే ముప్పై మూడు మరియు ఎహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను ముప్పై నాలుగు నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనను నేను కుష్పొడ కలుగజేసిన ఎడల ముప్పై ఐదు ఆ ఇంటి యజమానుడు యాజకుని వద్దకు వచ్చి నా ఇంటిలో కుష్పొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియ చెప్పవలెను ముప్పై ఆరు అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు యాజకుడు ఆ కుష్పొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయ ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను ముప్పై ఏడు అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల గోడలయందు పచ్చదాలుగానైనను ఎర్ధాలుగానైనను ఉండు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల ముప్పై ఎనిమిది యాజకుడు ఆ ఇంట నుండి ఇంటివాకిటికి బయలు వెళ్లి ఆ ఇల్లు ఏడు దినములు ఉంచవలెను ముప్పై తొమ్మిది ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను అప్పుడు ఆ పొడ ఇంటి గోడల గోడలయందు వ్యాపించినదైన ఎడల నలభై యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను నలభై ఒకటి అప్పుడతడు ఆ ఇంటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను వారు గీసిన పిల్లలను ఊరివెలు అపవిత్ర స్థలమున పారబోసి నలభై రెండు వేరు రాళ్ళను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను నలభై మూడు అతడు ఆ రాళ్లను ఊడగీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన యాజకుడు వచ్చి దాని చూడవలెను నలభై నాలుగు అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము అది అపవిత్రము నలభై ఐదు కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలు వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలను నలభై ఆరు మరియు ఆ ఇల్లు పాడువిడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును నలభై ఏడు ఆ ఇంట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను నలభై ఎనిమిది యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను నలభై తొమ్మిది ఆ ఇంటి కొరకు బలి అర్పించుటకు అతడు రెండు పక్షులను కరును రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకుని యాభై పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి యాభై ఒకటి ఆ కరును హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తములోను నీటిలో వాటిని ముంచి ఆ మీద ఏడు మారులు ప్రోక్షింపవలెను యాభై రెండు అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కరుతో హిస్సోకుతోను రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయములో పాపపరి హారార్ధబలి అర్పింపవలెను యాభై మూడు అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగుర విడువవలెను అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయగా అది పవిత్రమగును యాభై నాలుగు ప్రతివిధమైన కుష్పొడను గూర్చియు బొబ్బను యాభై ఐదు వస్త్రకుష్టమును గూర్చియు వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును యాభై ఆరు వాపును గూర్చియు పక్కును గూర్చియు నిగనిగలాడు మచ్చను యాభై ఏడు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి అధ్యాయం పదిహేను ఒకటి మరియు ఎహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను రెండు మీరు ఇస్రాయేలీయులతో విప్లనుడి ఒకని దేహమందు యెడల ఆ శ్రావము వలనవాడు అపవిత్రుడగును మూడు వాని శ్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టివాడు అపవిత్రుడగును ఆ శ్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము నాలుగు నాలుగు నుండి ఐదు వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఆరు అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఏడు స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఎనిమిది స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసిన ఎడలవాడు తన బట్టలు ఉదుకుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును తొమ్మిది స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము పదివాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును వాటిని మోయవాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును పదకొండు స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుని స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును పన్నెండు స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను పదమూడు స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుని నీటితో ఓడలును కడుగుకొని పవిత్రుడగును పద్నాలుగు నాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు వచ్చి ఎహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలను పదిహేను యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను అట్లు యాజకుడు వాని శ్రావము విషయములో ఎహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను పదహారు ఒకనికి ఎడలవాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును పదిహేడు ఏ బట్టమీదను ఏ తోలు మీదను వీరేస్ఖలనమగునో ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమైయుండును పద్దెనిమిది వీరయస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులయ్యుందురు పంతొమ్మిది స్త్రీ దేహమందుండు శ్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలను ఆమెను ముట్టు వారందరూ సాయంకాలము వరకు అపవిత్రులగుదురు ఇరవై ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకునునో అది అపవిత్రమగును ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును ఇరవై ఒకటి ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఇరవై రెండు ఆమె దేనిమీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఇరవై మూడు అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఇరవై నాలుగు ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు ఏడు దినములు అపవిత్రుడగును వాడు పండుకును ప్రతి మంచము అపవిత్రము ఇరవై ఐదు ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలో వలనే ఆ శ్రావ దినములన్నీ ఉండును ఆమె అపవిత్రురాలు ఇరవై ఆరు ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకును ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలెను ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును ఇరవై ఏడు వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఇరవై ఎనిమిది ఆమె ఆ శ్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె ఏడు దినములు లెక్కించుకుని అవి తీరిన తరువాత పవిత్రురాలగును ఇరవై తొమ్మిది ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తేవలెను ముప్పై యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను అట్లు యాజకుడు ఆమె శ్రావ విషయమై యహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను ముప్పై ఒకటి ఇస్రాయేలీయులు తమ మధ్య నుండున నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండా మీరు వారిని కాపాడవలెను ముప్పై రెండు స్రావము గలవాని గూర్చియు వీర్యస్ఖలనము వలని అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని గూర్చియు శ్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే అధ్యాయం పదహారు ఒకటి అహరోను ఇద్దరు కుమారులు యహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను రెండు నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుకని సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీటము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము మూడు అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను నాలుగో అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకుని తన మానమునకు సన్ననారలాగులు తొడుగుకుని దట్టి కట్టుకుని సన్ననార పాగా పెట్టుకునవలెను అవి వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకుని వాటిని వేసుకునవలెను ఐదు మరియు అతడు ఇస్రాయేలీయుల సమాజము నొద్ద నుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను ఆరు అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఏడు ఆ రెండు మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నొద్ద ఎహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను ఎనిమిది అప్పుడు అహరోను ఎహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలెను తొమ్మిది ఏ మేక మీద ఎహోవా పేరట చీటిపడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను పది ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటిపడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై ఎహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను పదకొండు అప్పుడు అహరోను బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను తరువాత అతడు తన కొరకు తానర్పించు బలియగు కోడెను వదించి పన్నెండు యహోవా సన్నిధినున్న దూక్పీఠము నుండి ధూపార్థెడు నిప్పులను తన పిడికెళ్లతో పరి మలధూపచూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు పదమూడు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను పద్నాలుగు అప్పుడతడు ఆ కోడరక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీటము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను పదిహేను అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను పదహారు అట్లు అతడు ఇస్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతి క్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను పదిహేడు పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇస్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చివరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు పద్దెనిమిది మరియు అతడు యహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకుపోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను అతడు ఆ కోడరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసుకుని బలిపీటపు మీద చమిరి పంతొమ్మిది ఏడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇస్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను ఇరవై అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీటమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను ఇరవై ఒకటి అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీయుల పాపములన్నయూ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దానిమీద ఒప్పుకుని ఆ మేకతల మీద వాటిని మూపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను ఇరవై రెండు ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను ఇరవై మూడు అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి ఇరవై నాలుగు పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన ప్రజల దహనబలిని దహన దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలను ఇరవై ఐదు పాప పరిహారార్థబలి పశువు యొక్క క్రోమును బలిపీఠము మీద దహింపవలను ఇరవై ఆరు విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకుని తరువాత పాలెములోనికి రావలెను ఇరవై ఏడు పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవలెను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను ఇరవై ఎనిమిది వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాలెములోనికి రావలెను ఇరవై తొమ్మిది ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు గాని మీ మధ్య నుండు పరదేశులు గాని మీరందరూ ఏడవ నెల పదియవ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను ముప్పై ఏలైనగా మీరు ఎహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడెను ముప్పై ఒకటి అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను ఇది నిత్యమైన కట్టడ ముప్పై రెండు ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకును ఆయాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను ముప్పై మూడు మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను ముప్పై నాలుగు సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అధ్యాయం పదిహేడు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఈలాగూ సెలవిచ్చెను రెండు నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీయులందరితోనూ ఇలాగూ చెప్పుము ఇది ఎహోవా ఆజ్ఞాపించిన మాట మూడు మూడు నుండి నాలుగు ఇస్రాయేలీయుల కుటుంబములలో ఎహోవా మందిరము ఎదుట ఎహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొర్రయ్యేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడ రము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఐదువాడు రక్తమును ఒలికించినవాడు ఇస్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక ఎహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను ఆరు యహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రోవును దహింపవలెను ఏడువారు వ్యభిచారులై వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింపరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ ఎనిమిది ఎనిమిది నుండి తొమ్మిది మరియు నీవు వారితో ఇట్లనుము ఇస్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలోగాని ఒకడు దహనబలినైనను వేరొకయే బలినైనను ఎహోవాకు అర్పింపనుదేశము గలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసుకుని రానియడల ఆ మనుష్యుడు జనులలో నుండి కుట్టివేయబడును పది మరియు ఇస్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును పదకొండు రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును పన్నెండు కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని పదమూడు మరియు ఇస్రాయేలీయులలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పెట్టిన ఎడలవాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను ఏలైనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము పద్నాలుగు దాని రక్తము దాని ప్రాణమున కాధారము కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని పదిహేను మరియు కలేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీయేమివాడు తన బట్టలను ఉదుకుని నీళ్లతో దేహమును కడుగుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును తరువాత పవిత్రుడగును పదహారు అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడలవాడు తన దోషశిక్షను భరించును అధ్యాయం పద్దెనిమిది ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెల విచ్చెను రెండు నేను మీ దేవుడనైన ఎహోవానని నీవు ఇస్రాయేలీయులతో చెప్పుము మూడు మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు నాలుగు మీరు నా విధులను గైకొనవలెను నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను మీ దేవుడనగు నేను ఎహోవాను ఐదు మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును బ్రతుకును నేను ఎహోవాను ఆరు మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు నేను ఎహోవాను ఏడు నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు ఎనిమిది నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే తొమ్మిది నీ సహోదరి మానాచ్ఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదనమును తీయకూడదు పది నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు పది నీది పదకొండుని తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు ఆమెని తండ్రి రక్త సంబంధి పదమూడుని తల్లి సహోదరి మానాదనమును తీయకూడదు ఆమెని తల్లి రక్త సంబంధి పద్నాలుగుని తండ్రి సహోదరుని మానాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు నీ పినతల్లి నీ కోడలి మానాదనమును తీయకూడదు నీ కుమారుని భార్య ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు పదహారుని సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు అది నీ సహోదరుని మానము పదిహేడు ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయటకు వారిని చేర్చుకునకూడదు వారు ఆమె రక్త సంబంధులు అది దుష్కామ ప్రవర్తన పద్దెనిమిది నీ భార్య బ్రతికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మాన అచ్చాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసి కొనకూడదు పంతొమ్మిది అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు ఇరవై నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగజేసి కొనకూడదు ఇరవై ఒకటి నీవు ఏ మాత్రమును నీ సంతానమును మూలకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను ఇరవై రెండు స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు అది హేయము ఇరవై మూడు ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసి కొనకూడదు జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు అది విపరీతము ఇరవై నాలుగు వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసి కొనకూడదు నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి ఇరవై ఐదు ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది ఇరవై ఆరు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మను వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈనా కట్టడలను నా విధులను ఆచరింపవలను ఇరవై తొమ్మిది ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు ముప్పై కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసి కొనుకుండునట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచుకొనవలెను నేను మీ దేవుడనైన ఎహోవాను అధ్యాయం పంతొమ్మిది ఒకటి మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెల వెచ్చెను ఇస్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము రెండు మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడనైన యహోవానగు నేను ఉన్నాను మూడు మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను నేను మీ దేవుడనైన ఎహోవాను నాలుగు మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసి కొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను ఐదు మీరు యహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను ఆరు మీరు బలినర్పించునాడైనను మరునాడైనను దాన్ని తినవలెను మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలను ఏడు మూడవ నాడు దానిలో కొంచెమైనను ఎడల అది హేయమగును అది అంగీకరింపబడదు ఎనిమిది దానిని తినువాడు తన దోషశిక్షను భరించును వాడు ఎహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును తొమ్మిది మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకునకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకునకూడదు పది నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకునకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను పదకొండు నేను మీ దేవుడనైన యహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు పన్నెండు నా నామమును బట్టి అబద్ధప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను పదమూడు నీ పొరుగువాని హింసింపకూడదు వాని దోచుకునకూడదు కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకునకూడదు పద్నాలుగు చెవిటివాని తిట్టకూడదు వృడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలెను నేను ఎహోవాను పదిహేను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను పదహారు నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను ఎహోవాను పదిహేడు నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దంపవలెను పద్దెనిమిది కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను నేను ఎహోవాను పంతొమ్మిది మీరు నా కట్టడలను ఆచరింపవలెను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసి కొనకూడదు ఇరవై ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీరేస్ఖలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు ఇరవై ఒకటి అతడు అపరాధ పరిహారార్థబలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యహోవా సన్నిధికి తీసుకునిరావలెను ఇరవై రెండు అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన ఎహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును ఇరవై మూడు మీరు ఆ దేశమునకు వచ్చి నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలను వాటిని తినకూడదు ఇరవై నాలుగు నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నీ యహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును ఇరవై ఐదు నేను మీ దేవుడనైన యహోవాను ఇరవై ఆరు రక్తము కూడినదేదీయు తినకూడదు శకునములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు ఇరవై ఏడు మీటర్లు నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు మీ గడ్డపు ప్రక్కలను బొరగకూడదు ఇరవై ఎనిమిది చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకునకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకునకూడదు నేను మీ దేవుడనైన యెహోవాను ఇరవై తొమ్మిది మీటర్లు దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణీయగుటకై ఆమెను వేస్యగా చేయకూడదు ముప్పై నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను నేను యహోవాను ముప్పై ఒకటి కర్ణపిసాచిగల దగ్గరకు పోకూడదు సోదెగాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసి కొనకూడదు నేను మీ దేవుడనైన ఎహోవాను ముప్పై రెండు తల నెరసినవాణి ఎదుటలేచి ముసలివాని ముఖమును గనపరచి నీ దేవునికి భయపడవలెను నేను యహోవాను ముప్పై మూడు మీటర్లు దేశమందు పరదేశిని మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు ముప్పై నాలుగు మీటర్లు మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వానివలె ఎంచవలెను నిన్నువలె వానిని ప్రేమింపవలెను దేశములో మీరు పరదేశులైంటిరి నేను మీ దేవుడనైన యహోవాను ముప్పై ఐదు తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికిలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయం చేయకూడదు ముప్పై ఆరు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను నేను దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యహోవాను ముప్పై ఏడు కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను నేను యహోవాను అధ్యాయం ఇరవై ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెల వెచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము రెండు ఇస్రాయేలీయులలోనే గాని ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును ఇచ్చిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను మూడు ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మూలెకకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును నాలుగు నాలుగు నుండి ఐదు మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మూలెకకు ఇచ్చిచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొని నయడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వాని మూలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరిని ప్రజలలో నుండి కొట్టివేతును ఆరు మరియు గల వారితోను సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును ఏడు కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండు నేను మీ దేవుడనైన ఎహోవాను ఎనిమిది మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమును పరిశుద్ధపరచు ఎహోవాను తొమ్మిది ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను వాడు తన తండ్రినో న్ తం తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు పది పరుని భార్యతో వ్యభిచరించినవానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను పదకొండు తన తండ్రి భార్యతో శయనించినవాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు పన్నెండు ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి మీద నుండును పదమూడు ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు పద్నాలుగు ఒకడు స్త్రీని ఆమె తల్లిని చేసి కొనిన ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్యనుండకుండా వానిని వారిని అగ్నితో కాల్చవలెను పదిహేను జంతుశయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను ఆ జంతువును చంపవలెను పదహారు స్త్రీ తనను జంతువు పొందునట్లు సమీపించిన యెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలెను తమ శిక్షకు తామే కారకులు పదిహేడు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమె ఎడల అది దురనురాగము వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను వాడు తన సహోదరి మానా అచ్చాదనమును తీసెను తన దోషశిక్షను తాను భరించును పద్దెనిమిది కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను వారి ప్రజలలో నుండి వారిద్దరిని కుట్టివేయబలెను పంతొమ్మిది నీ తల్లి సహోదరి గాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునే గాని తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛాదనమును తీసెను వారు తమ దోషశిక్షను భరించెదరు ఇరవై పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను వారు తమ పాపశిక్షను భరించెదరు సంతానహీనులై మరణమగుదురు ఇరవై ఒకటి ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని నయడల అది హేయము వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను వారు సంతానహీనులయ్యుందురు ఇరవై రెండు కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకునవలను ఇరవై మూడు నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకునకూడదు వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారియందు అసహ్యపడితిని ఇరవై నాలుగు నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చదను జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యహోవాను నేనే ఇరవై ఐదు కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన ఏ జంతువు వలననేగాని గాని ఏ పక్షి వలననే గాని నెల మీద గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకునకూడదు ఇరవై ఆరు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను యహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నావారయ్యుండునట్లు అన్యజనులలో నుండి మిమును వేరుపరచితిని ఇరవై ఏడు పురుషుని ఎందేమి స్త్రీ ఎందేమి అయినను సోదయైనను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను వారిని రాళ్లతో కొట్టవలెను తమ శిక్షకు తామే కారకులు అధ్యాయం ఇరవై ఒకటి ఒకటి మరియు యహోవా మోషేతో ఇట్లనెను రెండు యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తను అపవిత్రపరచుకొనరాదు అయితే తనకు సమీప సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు మూడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క ముట్టి తన్ను కొనవచ్చును నాలుగో అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకుని సామాన్యునిగా చేసి కొనరాదు ఐదువారు తమ తలలు బోడి చేసి కొనరాదు గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొనరాదు కత్తితో దేహమును కోసికొనరాదు ఆరు వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను కావునవారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా ఎహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు కావునవారు పరిశుద్ధులవలెను ఏడువారు జారస్త్రీనేగాని భ్రష్టురాలినేగాని చేసి కొనకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసి కొనకూడదు ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు ఎనిమిది అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను మిమ్మును పరిశుద్ధపరచు ఎహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను తొమ్మిది మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొని నయడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది అగ్నితో ఆమెను దహింపవలెను పది ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు తన బట్టలను చింపుకొనరాదు పదకొండు అతడు శవము దగ్గరకు పోరాదు తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరచుకొనరాదు పన్నెండు దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్లరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను యహోవాను పదమూడు అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను పద్నాలుగు విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్తీనైనను అట్టివారిని పెండ్లి చేసి కొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసి కొనవలెను పదిహేను యహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము పదహారు మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను పదిహేడు నీవు అహరోనుతో ఇట్లనుము నీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు పద్దెనిమిది ఏలైనగా యవనియందు కళంకముండునోవాడు గ్రుడ్డివాడేగాని గాని కుంటివాడే గాని గాని విపరీతమైన అవ యవగల గాని పంతొమ్మిది కాలైనను చే విరిగినవాడేగాని విరిగినవాడే గాని ఇరవై గూనివాడే గాని గాని కంటిలో పువ్వు గలవాడే గాని గజ్రిగలవాడే గాని చిరుగుడు గలవాడే గాని వృషణములు నలిగినవాడే గాని సమీపింపకూడదు ఇరవై ఒకటి యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు అతడు కళంకము గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు ఇరవై రెండో అతి పరిశుద్ధమైనవేగాని పరిశుద్ధమైనవేగాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును ఇరవై మూడు మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక ఎదుటికి చేరకూడదు బలిపీటమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు ఎహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీయులందరితోనూ చెప్పెను అధ్యాయం ఇరవై రెండు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను రెండు ఇస్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము నేను ఎహోవాను మూడు నీవు వారితో ఇట్లనుము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇస్రాయేలీయులు ఎహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును నేను యహోవాను నాలుగు అహరోను సంతానములో ఒకనికి కుష్టైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు శవము వలని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును స్ఖలిత వీర్యుడును ఐదు అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలినవాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును ఆరు అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు ఏడు సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును అవి వానికి ఆహారమే గదా ఎనిమిది అతడు కలేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దానివలన అపవిత్రపరచుకునకూడదు నేను ఎహోవాను తొమ్మిది కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను నేను వారిని పరిశుద్ధపరచు ఎహోవాను పది అన్యుడు దానిని తినకూడదు యాజకుని ఇంట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు పదకొండు అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును పన్నెండు యాజకుని కుమార్తె అన్యుని కియబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు పదమూడు యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేనియడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడవడును దాని తినకూడదు పద్నాలుగు ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడలవాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో వంతు కలిపి దానితో యాజకుని కీయవలను పదిహేను ఇస్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు పదహారు నేను వాటిని పరిశుద్ధపరచు ఎహోవానని చెప్పుము పదిహేడు మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను పద్దెనిమిది నీవు వహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీయులందరితోనూ ఇట్లు చెప్పుము ఇస్రాయేలీయుల ఇంటివారిలోనే గాని ఇస్రాయేలీయులలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు ఎహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో పంతొమ్మిదివాడు అంగీకరింపబడినట్లు బోవులలో నుండి అయినను గొర్రెమేకలలో నుండి అయినను దోషములేని మగదానిని అర్పింపవలెను ఇరవై దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు అదిమీ పక్షముగా అంగీకరింపబడదు ఇరవై ఒకటి ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను ఎహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను దానిలో కళంకమేది నుండకూడదు ఇరవై రెండు గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గలదేమి గడ్డగలదేమి గజ్జిరోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టివాటిని యహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠము మీద ఎహోవాకు హోమము చేయకూడదు ఇరవై మూడు కురూపి అయిన కోడనైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు ఇరవై నాలుగు విత్తులు నులిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని ఎహోవాకు అర్పింపకూడదు మీ దేశములో వట్టి కార్యము చేయకూడదు ఇరవై ఐదు పరదేశి చేతి నుండి అట్టివాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు అవి లోపము గలవి వాటికి కళంకములుండును అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము ఇరవై ఆరు మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇరవై ఏడు దూడయేగాని బొర్రెపిల్లయే గాని మేకపిల్లయేగాని పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో నుండవలెను ఎనిమిదవ నాడు మొదలుకొని అది ఎహోవాకు హోమముగా తగును ఇరవై ఎనిమిది అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు ఇరవై తొమ్మిది మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను ముప్పై ఆనాడే దాని తినివేయవలెను మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు నేను ఎహోవాను ముప్పై ఒకటి మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను నేను ఎహోవాను ముప్పై రెండు నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకూడదు నేను ఇస్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును ముప్పై మూడు నేను మిమ్మును పరిశుద్ధపరచు ఎహోవాను నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన ఎహోవానని చెప్పుము అధ్యాయం ఇరవై మూడు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను రెండు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవే ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంగములుగా కూడవలెను నా నియామక కాలములు ఇవి మూడు ఆరు దినములు పనిచేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసములయందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము నాలుగు ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి ఐదు మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ జరుగును ఆరు ఆ నెల పదునైదవ దినమున ఎహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను ఏడు మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఎనిమిది ఏడు దినములు మీరు ఎహోవాకు హోమార్పణము చేయవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పుము తొమ్మిది మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను పది నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను నేను మీకిచ్చుచిన్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను పదకొండు ఎహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు ఎహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను పన్నెండు మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును ఎహోవాకు దహనబలిగా అర్పింపవలను పదమూడు దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమ పిండి అది ఎహోవాకు ఇంపైన సువాసనగల హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము పద్నాలుగు మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె ఏమీ పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ పదిహేను మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలెను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలెను పదహారు ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు ఏవది దినములు లెక్కించి క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను పదిహేడు మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి వంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము పద్దెనిమిది మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోనూ దహనబలి అయి ఎహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును పంతొమ్మిది అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొర్రెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను ఇరవై యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను ఎహోవా సన్నిధిని అల్లాడింపవలెను అవి ఎహోవాకు ప్రతి అష్టింపబడినవై యాజకునివగును ఇరవై ఒకటి ఆనాడే మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెనని చాటింపవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఇరవై రెండు మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు మీ కోతలో రాలిన పరిగెను ఏరుకునకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను నేను మీ దేవుడనైన ఎహోవాను ఇరవై మూడు మరియు ఎహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను ఇరవై నాలుగు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను ఇరవై ఐదు అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని మాని యహోవాకు హోమము చేయవలెను ఇరవై ఆరు మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇరవై ఏడు ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్ధ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను మిమ్మును మీరు దుఃఖపరచుకొని యహోవాకు హోమము చేయవలెను ఇరవై ఎనిమిది ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము ఇరవై తొమ్మిది ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ముప్పై ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండా నాశము చేసెదను ముప్పై ఒకటి అందులో మీరు ఏ పని చేయకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ ముప్పై రెండో అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను ముప్పై మూడు మరియు ఎహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను ముప్పై నాలుగు మీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఈ ఏడవ నెల పదునైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు ఎహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను ముప్పై ఐదు వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ముప్పై ఆరు ఏడు దినములు మీరు ఎహోవాకు హోమము చేయవలెను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడి ఎహోవాకు హోమార్పణము చేయవలెను అది మీకు వ్రతదినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ముప్పై ఏడు నియమించిన విశ్రాంతి దినములుగాకయు మీరు దానములనిచ్చు దినములుగాకయు మీ మ్రొక్కుబడి దినములుగాకయు మీరు యహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయుహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంగపు దినములుగా మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవి ముప్పై ఎనిమిది ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకుని రావలెను ముప్పై తొమ్మిది అయితే ఏడవ నెల పదునైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలెను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము నలభై మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను ఈతమట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంచి చెట్లను పట్టుకుని ఏడు దినములు మీ దేవుడైన ఎహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను నలభై ఒకటి అట్లు మీరు ఏటేట ఏడు దినములు ఎహోవాకు పండుగగా ఆచరింపవలెను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను నలభై రెండు నేను ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసి తినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను ఇస్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను నలభై మూడు నేను మీ దేవుడనైన ఎహోవాను నలభై అట్లు మోషే ఇస్రాయేలీయులకు ఎహోవా నియామక కాలములను తెలియచెప్పెను అధ్యాయం ఇరవై నాలుగు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను రెండు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించుము మూడు ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవా సన్నిధిని దాని చెక్కపరచవలెను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ నాలుగో అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను ఎహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను ఐదు నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో పనర్రెండు భక్ష్యములను వండవలెను ఒక్కొక్క భక్ష్యమున సేరుసేరు పిండి ఉండవలెను ఆరు ఎహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను ఏడు ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలెను అది ఎహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును ఎనిమిది యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేలీయుల యొక్క దాన్ని తీసుకుని నిత్యము ఎహోవా సన్నిధిని చక్కపరచవలెను తొమ్మిది అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను వారు పరిశుద్ధ స్థలములో దాని తినవలెను నిత్యమైన కట్టడ చొప్పున ఎహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము పది ఇస్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇస్రాయేలీయుల మధ్యకు వచ్చెను పదకొండు ఆ ఇస్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇస్రాయేలీయునికిని పాలెములో పోరుపడగా ఆ ఇస్రాయేలీయురాలి కుమారుడు యహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకుని వచ్చిరి వాని తల్లిపేరు షెలోమీతు ఆమెదాను గౌత్రికుడైన దిబ్రీ కుమార్తె పన్నెండు యహోవా ఏమి సెలవిచ్చునో తెలిసి వరకు వానిని కావలిలో ఉంచిరి పదమూడు అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను పద్నాలుగు శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము వాని శాపవచనమును వినిన వారందరూ వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను పదిహేను మరియు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను పదహారు యహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను పరదేశీయేగాని గాని స్వదేశీయే గాని యహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను పదిహేడు ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను పద్దెనిమిది జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకునవలెను పంతొమ్మిది ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసిన ఎడలవాడు చేసినట్లు వానికి చేయవలెను ఇరవై విరుగొట్టబడిన దాని విషయములో విరుగొట్టబడుటే శిక్ష కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను ఇరవై ఒకటి జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను ఇరవై రెండు మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను నేను మీ దేవుడనైన యహోవానని వారితో చెప్పుము అనెను ఇరవై మూడు కాబట్టి మోషే ఇస్రాయేలీయులతో ఇలాగు చెప్పెను శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకొనిపోయి రాళ్లతో వాణి చావగొట్టవలెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయేలీయులు చేసిరి అధ్యాయం ఇరవై ఐదు ఒకటి మరియు ఎహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను రెండు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా ఎహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను మూడు ఆరు సంవత్సరములు నీచేను విత్తవలెను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును నాలుగు ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా ఎహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను అందులో నీచేను విత్తకూడదు నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు ఐదు నీ కారుచేల పంటను కోసికొనకూడదు శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకునకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము ఆరు అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికి ఆహారమగును ఏడు మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును ఎనిమిది మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును తొమ్మిది ఏడవ నెల నాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను ప్రాయశ్చి అత్తార్థ దినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను పది మీరు ఆ సంవత్సరమును అనగా ఏవదేవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను అది మీకు సునాదముగా నుండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను పదకొండు ఆ సంవత్సరము అనగా ఏబడియవ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకునకూడదు పన్నెండో అది కాలము అది మీకు పరిశుద్ధమగును పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు పదమూడు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను పద్నాలుగు నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చినదేని విషయములో కాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనినదేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు పదిహేను సునాద సంవత్సరమైన తరువాత గడచిన ఎండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను పదహారు ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను ఏలైనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మెనుగదా పదిహేడు మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను నేను మీ దేవుడనైన యెహోవాను పద్దెనిమిది కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకునవలెను పంతొమ్మిది అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు ఇరవై ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంట కూర్చును వల్లగాదే అనుకుందురేమో ఇరవై ఒకటి అయితే నేను ఆరవై ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును ఇరవై రెండు మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు ఇరవై మూడు భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు ఇరవై నాలుగు మీటర్లు స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను ఇరవై ఐదు నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును ఇరవై ఆరు అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల ఇరవై ఏడు దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును ఇరవై ఎనిమిది అతనికి దాని రాబట్టుకునుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలెను సునాద సంవత్సరమున అది తొలగిపోవును అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును ఇరవై తొమ్మిది ఒకడు ప్రాకారముగల ఊరిలోని ఊరిలోని నివాసగృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకుని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును ముప్పై అయితే ఆ సంవత్సర దినములు నిందకమునుపు దాని విడిపింపని యెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ ఇల్లు వానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును అది సునాద కాలమున తొలగిపోదు ముప్పై ఒకటి చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలెను అవి విడుదల కావచ్చును అవి సునాద కాలములో తొలగిపోవును ముప్పై రెండు అయితే లేవీయుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును ముప్పై మూడు లేవీయుల పట్టణముల ఇండ్లు ఇస్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొద్ ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును ముప్పై నాలుగు వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకునకూడదు అవి వారికి శాశ్వత స్వాస్థ్యము ముప్పై ఐదు పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను అతడు నీవలన బ్రతుకవలెను ముప్పై ఆరు నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు నీ సహోదరుడు నీవలన బ్రతుకవలెను ముప్పై ఏడు నీ రూకలు వానికి వడ్డికీయకూడదు నీ ఆహారమును వానికి లాభమున కీయకూడదు ముప్పై ఎనిమిది నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను ముప్పై తొమ్మిది నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వానిచేత బానిస సేవ చేయించుకొనకూడదు నలభై వాడు జీతగాని వలను పరవాసివలను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద యొద్ధదాసుడుగా ఉండవలెను నలభై ఒకటి అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్లవలను నలభై రెండు ఏలైనగా వారు నాకే దాసులయ్యున్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నలభై మూడు నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము నలభై నాలుగు మీటర్లు చుట్టుపెట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును నలభై ఐదు మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ స్వత్తగుదురు నలభై ఆరు మీటర్లు తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకునవచ్చును వారు శాశ్వతముగా మీకు దాసుల గుదురు కాని ఇస్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకునకూడదు నలభై ఏడు పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసి అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశీ కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకునిన ఎడల నలభై ఎనిమిది తన్ను అమ్ముకునిన తరువాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును నలభై తొమ్మిది వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును యాభై అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను తాను జీతగాడయుండిన దినముల కొలది ఆ క్రయదనమును తగ్గింపవలెను యాభై ఒకటి ఇంకా అనేక సంవత్సరములు మిగిలియుండిన యెడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయదనమును మరల ఇయవలెను యాభై రెండు సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే ఎడల అతనితో లెక్క చూచుకుని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను యాభై మూడు ఏటేటికి జీతగానివలె వాడతని యొద్ద ఉండవలెను అతడు మీ కన్నుల ఎదుట వాణిచేత కఠినముగా సేవ చేయించకూడదు యాభై నాలుగో అతడు ఈ రీతిగా విడిపింపబడని విడిపింపబడనియడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా నొందును యాభై ఐదు ఏలయనగా ఇస్రాయేలీయులు నాకే దాసులు నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే నేను మీ దేవుడనైనా ఎహోవాను అధ్యాయం ఇరవై ఆరు ఒకటి మీరు విగ్రహములను చేసి కొనకూడదు చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువ పెట్టకూడదు మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు నేను మీ దేవుడనైనా ఎహోవాను రెండు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను నేను ఎహోవాను మూడు మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల నాలుగు మీటర్లు వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను మీ భూమి పంటల నిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును ఐదు మీటర్లు ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు ఆరు ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను మీరు పండుకొనప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసెదను మీ దేశములోనికి ఖడ్గమురాదు ఏడు మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట ఖడ్గముచేత పడెదరు ఎనిమిది మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గముచేత కూలుదురు తొమ్మిది ఏలైనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను పది మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును పదకొండు నా మందిరమును మీ మధ్య ఉంచెదను మీయందు నా మనస్సు అసహ్యపడదు పన్నెండు నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనయ్యుందును మీరు నాకు ప్రజలయ్యుందురు పదమూడు మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని నేను మీ దేవుడనైన ఎహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసి తిని పద్నాలుగు మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పదిహేను నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను పదహారు నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణిపచేయనట్టి ప్రాణమును ఆయాసపరచునట్టి తాపజ్వరమును క్షయరోగమును మీదికి రప్పించదను మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినెదరు పదిహేడు నేను మీకు పగవాడనవదును మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు మీ విరోధులు మిమ్మును ఏలెదరు మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు పద్దెనిమిది ఇవన్నీ సంభవించినను మీరింక నా మాటలు విననియడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను పంతొమ్మిది మీటర్లు బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుమువలను భూమి ఇత్తడి వలను ఉండచేసెదను ఇరవై మీటర్లు బలము ఉడిగిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశవృక్షములు ఫలం వేయకుండును ఇరవై ఒకటి మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించదను ఇరవై రెండు మీటర్లు మధ్యకు అడవి మృగములను రప్పించదెను అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును మీ మార్గములు పాడైపోవును ఇరవై మూడు శిక్షల మూలముగా మీరు నాయదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల ఇరవై నాలుగు నేను కూడా మీకు విరోధముగా నడిచదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను ఇరవై ఐదు మీ మీదికి ఖడ్గమును రప్పించెదను అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు ఇరవై ఆరు నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికె చొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు మీరు తినదరుగాని తృప్తి పొందరు ఇరవై ఏడు నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల ఇరవై ఎనిమిది నేను కోపపడి మీకు విరోధముగా నడిచదను నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మును దండించదను ఇరవై తొమ్మిది మీరు మీ కుమారుల మాంసమును తినెదరు మీ కుమార్తెల మాంసమును తినెదరు ముప్పై నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసెదను మీ విగ్రహములను పడగొట్టెదను మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను ముప్పై ఒకటి నా మనస్సు మీయందు అసహ్యపడును నేను మీ పట్టణములను పాడుచేసెదను మీ పరిశుద్ధ స్థలములను పాడుచేసెదను మీ సువాసన గల వాటి సువాసనను నింపను ముప్పై రెండు నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు ముప్పై మూడు జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను మీ దేశము పాడైపోవును మీ పట్టణములు పాడుపడును ముప్పై నాలుగు మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును ముప్పై ఐదు అది పాడయ్యుండు దినములన్నీయూ అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయుండు దినములలో అనుభవించును ముప్పై ఆరు మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను కొట్టుకొని పోవచున్న ఆకు చప్పుడు వారిని తరుమును ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు తరుమువాడు లేకయే పడెదరు ముప్పై ఏడు తరుమువాడు లేకయే వారు కడ్గమును చూచినట్టుగా ఒకని మీద నొకడు పడెదరు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేకపోయెదరు ముప్పై ఎనిమిది మీరు జనముగానుండక నశించెదరు మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును ముప్పై తొమ్మిది మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయెదరు మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయెదరు నలభై వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకుని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నలభై ఒకటి నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకునిన ఎడలా అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకునిన ఎడలా నలభై రెండు నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసి కొందును నలభై మూడు వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకుందురు నలభై నాలుగో అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయనట్లు యందు అసహ్యపడను ఏలైనగా నేను వారి దేవుడనైన యెహోవాను నలభై ఐదు నేను వారికి దేవుడనయ్యుండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసికొందును నేను ఎహోవాను అని చెప్పుము అనెను నలభై ఆరు ఎహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇస్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే అధ్యాయం ఇరవై ఏడు ఒకటి మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను రెండు నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల్చొప్పునవారు ఎహోవాకు దాన్ని చెల్లింపవలెను మూడు నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా ఇరువది ఏండ్లు మొదలుకొని అరవది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి ఏబది తులముల వెండి నిర్ణయింపవలెను నాలుగు ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను ఐదు ఐదేండ్లు మొదలుకొని ఇరువది ఏండ్లలోకలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను ఆరు ఒక నెల మొదలుకొని లోపలి వయస్సుగల మగవానికి ఐదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను ఏడు అరవది ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను ఎనిమిది ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలెను అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును మ్రొక్కు వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను తొమ్మిది ఎహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని ఎహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను పది అట్టిదానిని మార్చకూడదు చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఏయకూడదు పశువుకు పశువును మార్చిన ఎడల అది దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితమగును పదకొండు జనులు ఎహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలువబెట్టవలెను పన్నెండు అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును పదమూడు అయితే ఒకడు అట్టిదానినిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు వానితో కలుపవలెను పద్నాలుగు ఒకడు తన ఇల్లు ఎహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును పదిహేను తన ఇల్లు ప్రతిష్ఠించినవాడు దాని ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు దానితో కలుపవలెను అప్పుడు ఆ ఇల్లు అతనిదగును పదహారు ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత ఎహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలను పందుము ఎవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది పదిహేడు అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము పద్దెనిమిది సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలెను నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను పంతొమ్మిది పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతును అతడు దానితో కలుపవలెను అప్పుడు అది అతనిదగును ఇరవై అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకనికి దాని అమ్మిన ఎడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలు కాదు ఇరవై ఒకటి ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యహోవాకు ప్రతిష్ఠితమగును ఆ స్వాస్థ్యము యాజకునిదగును ఇరవై రెండు ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ఇరవై మూడు యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలను ఇరవై నాలుగు సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను ఇరవై ఐదు నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలము యొక్క వెల్చొప్పున నిర్ణయింపవలెను ఒక తులము ఇరువది చిన్నములు ఇరవై ఆరు అయితే జంతువులలో తొలిపిల్ల యహోవాది గనుక ఎవడును దాని ప్రతిష్ఠింపకూడదు అది ఎద్దయిననేమి గొర్రెమే కల మందలోనిదైననేమి యహోవాదగును ఇరవై ఏడు అది అపవిత్ర ఎడలవాడు నీవు నిర్ణయించు వెలలో ఐదవ వంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను ఇరవై ఎనిమిది అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపింపనుకూడదు ప్రతిష్ఠించిన సమస్తము ఎహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును ఇరవై తొమ్మిది మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను ముప్పై భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము ఎహోవా సొమ్ము అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును ముప్పై ఒకటి ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింప గోరినయడల దానిలో ఐదవ వంతును దానితో కలుపవలెను ముప్పై రెండు గోవులలోనేగాని గాని గొర్రెమేకలలోనే గాని కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును ముప్పై మూడు అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు దాని మార్చకూడదు దాని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము ముప్పై నాలుగు ఇవి ఎహోవా సీనాయి కొండ మీద ఇస్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు